లగడపాటి రాజగోపాల్ గారు చేశారు కదా సార్, ఆయన గతంలో చాలా సర్వేలు సక్సెస్ అయ్యాయి. ఈ లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్కి మొన్న ఈ ఎలక్షన్స్కి ఫెయిల్ అయ్యారు కదా, అంటే వాళ్ళు చేయించినట్టే సార్. అది సరే, నేను ఎక్కువ డీప్గా పర్సనల్గా వెళ్ళదలుచుకోలేదు. లగడగోపాల్ గారు ఇదివరకు చాలా సక్సెస్ఫుల్గా చేసేవారు, అందుకే ఆయనకి ఆక్టోపస్ని పేరు కూడా ఉంది. మరి తెలంగాణ ఎలక్షన్లో ఆంధ్ర ఎలక్షన్లో ఆయన ఏ మెథడాలజీ ఫాలో అయ్యారు, ఎవరి చేత చేయించారు, ఏం చేయించారు అనేది నాకు అవగాహన లేదు. ఓకే, అవగాహన లేనప్పుడు మనం మాట్లాడడం అనవసరం. మనకు ఏదైనా లేదు, ఆయన ఒక మెథడాలజీ ఫాలో అయ్యారంటే ఆయన ఈ మెథడాలజీ చేశారు కాబట్టి ఇలా తప్పేయారని చెప్పచ్చు. ఆయన ఈ శాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఈ శాంపుల్ ఇలా తీసుకున్నారని చెప్పచ్చు. ఓకే, నాకు అవగాహన లేదు దాని మీద ఆయన ఫాలో అయిన మెథడాలజీ. ఇందాక సర్వే ఫ్రెండ్స్ అని ఒక ఫిగర్ చెప్పారా లేక ఏం చేశారనేది నాకు తెలియదు. సో అందుకని మనం దాంట్లోకి వెళ్ళకపోవడమే బెటర్. ఓకే, అంటే జనరల్గా సార్ చాలామందికి ఉన్న డౌట్ వాళ్ళు ఎలాంటివి తీసుకుంటారు సార్, వాళ్ళు సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి అంశాలను తీసుకుని వెళ్తారు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు? అంటే అదే చెప్తున్నా కదా, ప్రజల్లోకి మీరు అంశాలంటే ఇప్పుడు వేణుగోపాలరావు గారు ఉంది, వేణుగోపాలరావు గారు సిస్టంలో ఆయన క్వశ్చనర్ చాలా డీటెయిల్డ్గా స్టడీ చేస్తారు. ఓకే, ఆయన కూడా హ్యూజ్ శాంపిల్స్తో స్టడీ చేస్తారు. నేను క్వశ్చనర్స్లోకి నేను ఎలక్షన్ మోడ్లో వెళ్ళినప్పుడు క్వశ్చనర్ మోడ్లోకి వెళ్ళను, నేను డైరెక్ట్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాను. ఓకే, నువ్వు ఎవరికి ఓటు వేసామన్న మోడ్లోకి వెళ్ళిపోతాను తప్ప, ఎవరికి ఓటు అయిపోతున్నావు అన్న మోడ్లోకి వెళ్తాను తప్ప, ఇంకా ప్రశ్నల్లోకి వెళ్ళను. ఓకే, వాడికి నేను చెప్పిన దాంట్లో అంటే నేను చేసిన రీసెర్చ్, దీని మీద నేను చాలా కాలం రీసెర్చ్ చేశాను, చాలా శాంపిల్స్ చేశాను. నేను ఫాలో అయ్యే మెథడ్ ఏళ్ళలో చెప్పాను కదా, ప్రాక్సీ బ్యాలెట్ మెథడ్ అవుతాను, వాడికి వెళ్ళి ఒక బ్యాలెట్ పేపర్ ఇవ్వడం, కావాల్సిన దాని మీద వేయడం. ఓకే, దాంట్లో నా యాక్యురసీ ఎప్పుడు 99% వచ్చింది. సో 99% యాక్యురసీ వచ్చినప్పుడు నేను క్వశ్చనర్లోకి వెళ్ళను. ఎప్పుడైనా గవర్నమెంట్ పాలసీలు స్టడీ చేయాలి, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ స్టడీ చేయాలి అన్నప్పుడు క్వశ్చనర్ మెథడ్లోకి వెళ్తాను. ఈ స్కీమ్ బాగుందా, ఈ స్కీమ్ బాగోలేదా, ఈ స్కీమ్ వల్ల మీకు బెనిఫిట్ అయిందా, ఓకే అన్నప్పుడు మాత్రమే, అప్పుడు అది వేరే అవుతుంది. అంతే, ఎలక్షన్ మోడ్లో ఉన్నప్పుడు నేను క్వశ్చనర్ మెథడ్లోకి వెళ్ళను, ప్రాక్సీ బ్యాలెట్ మెథడ్లోకి వెళ్తాను. ఎవరు కోటేస్తున్నావు అంతే, నేను ఫాలో అయ్యే సిస్టమ్ అది. అది అది వెంకట ఇప్పుడు ఇంకో సిఫాలజిస్ట్ ఉన్నారు, ఆయన ఇంకో మెథడాలజీ ఫాలో, అది తప్పని కాదు. దీంట్లో 3-4 మెథడాలజీలు ఉన్నారు, మనకి ఏది సూటబుల్ అవుతుంది, మనకి ఎక్కువ యాక్యురసీ రిజల్ట్ ఏది వస్తుంది అది చూస్తారు. అది చూస్తాను, అది చూసి ఎస్ ఓకే నా మెథడాలజీలో నాకు దీని మీద ఎక్కువ ఇది, నా నమ్మకం దీని మీద అన్న దాని మీద నేను వెళ్తాను. అంతే తప్ప తప్పని నేను చెప్పను, ఎందుకంటే అది కూడా సిస్టమే, అది కూడా మెథడాలజీయే. ఓకే, అది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మనం వాళ్ళు చేసే విధానం మనం క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళది కరెక్టే. ఎప్పుడైతే మనం జెన్యున్గా శాంపిల్ తీసుకున్నామో, జెన్యున్గా చేసామో తప్పు అయ్యే అవకాశం లేదు. ఒక మోటివ్తో కానీ ఒక ఆలోచనతో కానీ సర్వే చేస్తే తప్పు అవుతుంది. ఓకే, అంటే ఇండైరెక్ట్గా మనం అంతే తప్ప మనం డైరెక్ట్గా అసలు సర్వే అన్నది తప్పు అవ్వడానికి అవకాశం లేదు, శాస్త్రీయంగా చేసిన ఏ సర్వే అయినా సరే. వాళ్ళు నా రిక్వెస్ట్ ఒకటే, ఎవరు సర్వే చేసినా మీరు ఏ మెథడాలజీ చేశారు, ఏ శాంపిల్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అన్నది ప్రజలకు అవగాహన కల్పించి మీరు పబ్లిష్ చేయండి అంతే. దాంట్లో తప్పైనా అవ్వచ్చు, తప్పు లేదు, బట్ మీరు ఎలా చేశారు అన్నది క్లియర్గా ఫస్ట్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే మీరు పబ్లిష్ చేయండి, లేకపోతే పబ్లిష్ చేయొద్దు. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం, మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ప్రజలు క్లియర్గా చెప్పాలి, ప్రజలు క్లియర్గా అవగాహన కలిగించాలి, నేను ఇలా ఇలా చేశాను, పోనీ తప్పైంది పబ్లిక్గా వచ్చి చెప్పండి, నేను ఈ సిస్టమ్ చేశాను తప్పైంది, క్షమించమని చెప్పండి, నథింగ్ రాంగ్. అన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు, బట్ మనం కరెక్ట్గా ఉండాలంటాను నేను. మనం కరెక్ట్గా ఉండాలి, మనం కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. తప్పైనా పర్వాలేదు, మనమే కరెక్ట్గా లేకుండా కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవ్వకుండా అనాలిసిస్ చేయడం అనేది తప్పండి. సో వీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం చేసిన మెథడాలజీ, మనం చేసిన శాంపిల్, ఎంతమందితో తీసుకున్నాం, ఏ క్వశ్చన్ ఎలా ఫాలో అయ్యాం అన్నది మనం పబ్లిక్ డొమైన్లో పెట్టేసి మన సర్వే రిజల్ట్స్ పబ్లిష్ చేయడం వల్ల ఎటువంటి తప్పు ఉండదు. మేము చేసాం, మనం క్లియర్గా చెప్పాం, 50,000 శాంపిల్స్ చేసాం, 1,100 మందితో చేసాం, జియో ట్యాగ్ వాడాం, యాప్ మొబైల్ యాప్ వాడాం, 175 కాన్స్టిట్యూన్సీస్ కవర్ చేసాం, అన్ని మండలాలు కవర్ చేసాం, ఇంటీరియర్స్ కూడా కవర్ చేసాం అని మేము చెప్పాం. అలాగే నేను అడిగేది అంటే ఏ సర్వే ఏజెన్సీ అయినా వాళ్ళు ఏ మెథడాలజీ చేశారు, ఎలా చేశారు ప్రకటించి మీ నెంబర్లు ఇవ్వండి, తప్పలేదు. అది అంతే తప్ప ఒక సోషల్ మీడియా సర్క్యులేషన్కు మీ పేరు గురించో ఈ సైన్స్ మటుకు పాడు చేయాలి. అది రైట్ కానీ రాంగ్ కానీ ఉండదు ఉన్నట్టు చెప్పేశారు అంటే మనం ఒక తప్ప తమిళనాడులో అన్ని సర్వేలు తప్పాయి అంటే సర్వేలు చేయలేదని కాదు, వాళ్ళు పబ్లిక్ మూడ్ని క్యాచ్ చేయలేకపోయారు. ఓకే, ఒకసారి జరుగుతుంది, అది జరుగుతుంది. అటువంటిప్పుడు ఏం నష్టం లేదు, మీరు చేశారు, మీరు పూర్తి ఎఫర్ట్ పెట్టారు, కరెక్ట్గా చేశారు, క్యాచ్ అయిపోయారు, తప్పు జరిగింది. అంటే వీళ్ళు అడిగినప్పుడు ఒకటి, ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది సార్ వాళ్ళ మూడు. అంటే ఎప్పుడు ఎగ్జిట్ పోల్లో ఎక్కువ కరెక్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది,
ఈ ఒపీనియన్ పోల్లో ఏమవుతుందంటే ఈ 1 వీక్లోనూ కూడా రకరకాల ఇప్పుడు కొంతమంది ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటారు, వాడు తెలుగుదేశాన్ని ఫిక్స్ అయిపోతాడు, వైఎస్ఆర్సీపీ ఫిక్స్ అయిపోతాడు. ఓకే, ఈ కొంతమంది మారే ఓటర్లు ఉంటారు, తటస్థులు ఉంటారు, వీళ్ళు అది డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము. ఓకే, అది డ్యూరింగ్ పోలింగ్ అప్పుడు శాంపిల్ తీసుకున్నప్పుడు ఒకలా వస్తుంది, ఎగ్జిట్ పోల్లో ఇంకోలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎగ్జిట్ పోల్లో కరెక్ట్ ఎందుకు అవుతుందంటే వాడు ఒక బటన్ నొక్కొస్తాడు, చూసాక మళ్ళీ వాడికి అదే బటన్ మీద ఇక్కడ నొక్కాలని ఉంటుంది. ఓకే, సో మీరు వాడిని ప్రశ్నిస్తే ఆలోచిస్తాడు నలుగురు ఏం వింటున్నారని. మీరేం ప్రశ్న చేయట్లేదు కదా, ప్రశ్న లేదు, మీరు యాప్ ఇచ్చారు, ప్రైవసీ ఇచ్చేసారు, నీకు కావాల్సిన చోట నొక్కమన్నారు, అంతే. సో ది ఎర్రర్ ఈజ్ లెస్. అండ్ బట్ యూ వాంట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, డీటెయిల్డ్గా మెజారిటీలు కావాలంటే ప్రీ పోల్ చేసి ఉండాల్సింది. ఎగ్జిట్ పోల్లో ఒక 3 మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు, జనరల్ 3 మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. బట్ కాన్స్టిట్యున్సీలో 10,000 మెజారిటీ వస్తుందా, 15,000 వస్తుందా, 20,000 వస్తుందా, 30,000 వస్తుందా అన్నది ఈ ఎగ్జిట్ పోల్తో ప్రీ పోల్ కనుక చేస్తుంటే 2 కంపేర్ చేసుకుంటే ఈల్ కమ్ టు వన్ కన్క్లూజన్. అంటే దీని అర్థం మనం ఏం చేసుకోవాలంటే పోల్ ట్రాకర్ అనేది చెయ్యాలంటే ఒక ఎలక్షన్ ఉందంటే ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ప్రతి 3 నెలలకి మనం రీడ్ చేయగలిగితే లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఓకే, అది కరెక్ట్ సర్వే.